వరంగల్ ముదిబిడ్డలు బాగున్నారా? అందరికీ హ్యాపీనా? అందరు బాగున్నారా? ఇక్కడ అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మాది జోగిపేట్. నేను జోగిపేట్ నుంచి మిమ్మల్ని చూడడానికి చాలా 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 దూరం నుంచి వచ్చిన. ఎందుకో తెలుసా? వరంగల్ అంటే నాకు చాలా అభిమానం. ఒకరోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి అడగారేంటి? వైజయంతి మూవీస్ నుంచి వచ్చింది. ఎందుకో తెలుసా? మా జోగిపేటలో షూటింగ్ చేస్తామన్నారు. నాకు చాలా సంతోషమైంది. మీకు కూడా అవుతుంది కదా మీ ఊర్లో షూటింగ్ అంటే, అందుకే నాకు కూడా చాలా సంతోషమైంది. అయితే ఒకరోజు షూటింగ్ చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి మా ఊరికి వచ్చి 2 రోజులు చేశారు. అయినా చాలా సంతోషమైంది. అంతే ఊరుకున్నారా? మీ ఊర్లో ఒక 2-3 ఇండ్లు కావాలి, ఆ ఇంట్లో కూడా షూటింగ్ చేస్తామని చెప్పారు. షూటింగ్ చేసిరా, వచ్చేటప్పుడు ఊరుకున్నారా? వచ్చేటప్పుడు అంతా ఫర్నిచర్ అంతా కింద మీద పడేసారు. అయినా నాకు చాలా సంతోషమైంది. అవుతుంది కదా, ఎందుకంటే మా జోగిపేటలో షూటింగ్ అయింది. ఈ షూటింగ్ యొక్క ట్రైలర్, ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి ప్రభాస్ అభిమానులకు అందరికీ, అలాగే తెలంగాణ యాస భాష నీలమైనటువంటి సహజ నటుడు విజయ దేవరకొండ అన్నగారికి, ఇన్ని సంతోషాలు కలిగజేసినటువంటి మా అసిస్టెంట్ కెమెరామెన్ కు మా జోగిపేటలో షూటింగ్ చేసినందుకు చాలా సంతోషమయ్యి నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చిన, ఆ గిఫ్ట్ అతనికి ఇస్తే ఆయనకు చాలా సంతోషం అవుతుంది, నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. ఇవాళ ఓకే, అందరికీ థ్యాంక్ యూ. అన్న ఇగో మీరు మా జోగిపేటలో షూటింగ్ చేసి ఏమున్నారా? మిమ్మల్ని ఎట్లా వేగిరు? ఆ ముగ్గురు ఎట్లా, ముగ్గురు ఎట్లా వేగిరు మా వీళ్ళతోటి? వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్. ఒక్క నిమిషం, అసలు ఎవరన్నా మీరు? వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్లమ్మా, అసిస్టెంట్ డైరెక్టర్లన్నా అని చెప్పి 2 ఏళ్ళు చేసిర్రు. 2 ఏళ్ళు చేసిండన్నా. మీరెవరన్నా? నేను అభిమానిని. అన్నా అబద్ధం చెప్పద్దు, మీరు జాతి రత్నం. ఇందాక నుంచి వింటున్నారు మొత్తం అందరు మీ స్పీచ్. ఒక్క అవునవును, ఆయన మైక్ కట్ చేయండి, మైక్ కట్ చేయండి తొందరగా. ఓకే, వెల్కమ్ వరంగల్. జాతి రత్నాలు మీరు కాదు, ముగ్గురు ఉన్నారు. అసలు అసలు వాళ్ళు ఉన్నారు చూసారా, లేడీస్ ఎంపోరియం పెట్టారు. ఎవరు? మన నవీన్ పుల్ శెట్టి, రాహుల్, దర్శి, వీళ్ళు ముగ్గురు. అసలు వాళ్ళని మించిన జాతి రత్నాలు ఎవరు లేరు. లేరు, నేను చెప్తా మీకు వాళ్ళ గురించి. వీళ్ళు మొత్తం తీసుకో. అరే నా మైక్ ఇవ్వండి, కట్ చేస్తుంది అసలు. ఆయన మాకు కట్టమంటే ఒక్కసారి ఇవ్వండి. థ్యాంక్స్. 2 మైకులు కావాలి, అంతమంది జనాభా అభిమానులు ఇవాళ. బాబా బాబా బాబా, ఎన్ని రోజులైంది, కాదు ఆల్మోస్ట్ 1 సంవత్సర కాలం అయింది ఇలాంటి ఒక జనం ఒక ఫ్యాన్ బేస్ తో ప్రోగ్రామ్ చేసి. కమాన్ జాతి రత్నాలు ప్రీ రిలీజ్ సినిమా ఈ జాతి రత్నాలను తీసుకొస్తుంది స్వప్న సినిమా బ్యానర్ మీద. ఆయన డైరెక్టర్ గా ఉండేవాళ్ళు ఎందుకో మరి ప్రొడ్యూసర్ అయ్యాడు నాగాశ్విన్ గారు. రదన్ గారు ఏమో మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇక డైరెక్షన్ ఏమో ఎవరు? అనుదీప్ క్యాష్. అనుదీప్ ఈ ఆల్రెడీ మీరు చూసారు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామా? ఏది టీజర్ వేసుకుందామా? ఇదిగో జాతి రత్నాలు టీజర్ వేసే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బిగ్ సి అండ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ జాతి రత్నాలు పవర్డ్ బై
గ్రీన్ మెట్రో, సుచిర్ ఇండియా, ప్రియా గోల్డ్, అసోసియేట్ స్పాన్సర్స్, విజేత సూపర్ మార్కెట్, మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ డివెంచర్స్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇగో అన్న, మీకు మంచిగా ఇక్కడ బిర్యానీ అది అరేంజ్ చేసినాం, రండి. టీజర్ వేద్దాం. ఇక్కడ బిర్యానీ ఉంది, ముక్కలు బిర్యానీ అరేంజ్ చేసినాం. ఏడకి పోతారా, ఎవడరా ఇంత ర్యాంప్ వేసింది, నేను నడిచి నడిచి సన్నగైపోవాలి. ఇవాళ ఈవెంట్ అయ్యేసరికి ఏ శ్రేయస్ మీడియా ఫుల్ దిల్ కోల్కే పెట్టావు కదా అసలు స్టేజ్. ఆ టీజర్ రే, టీజర్ ఏ రా, టీజర్ ఏ सरफरोशी के दिल में तमन्ना समानता और रश्मिका, रश्मिका वो तीनों मेरे साथ में है. कॉन्ट्रैक्ट वीला कंपनी की पिस्ते मन राउंड फिगर 500 కోట్ల 500 కోట్ల మామా మన లైఫ్ లో లైఫ్ అండ్ డెత్ సిచువేషన్ వచ్చేసింది. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. మామా మా కోసం మీ ఇద్దరులో ఒకడోడో డిసైడ్ చేసుకుంటారా? ఏం సార్ గుండు కొట్టించాం? మన అన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక వజ్రాలు మన జాతి రత్నాలు. అరే లైట్లు కొంచెం బంద్ చేయండి భయ్, హీట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. జాతిరత్నాలు టీజర్ చూశారు కదా, చూశారు కదా, ఆ అద్దె ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చిన్న బఫరింగ్ అవుతుంది. లైట్స్ ఆఫ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. Big C and KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Jati Ratnalu, powered by Green Metro, Suchir India, Priya Gold, Associate Sponsors, Vicheta Supermarket. Music is on Lehri Music and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Ippudu chudandi vastadi mazza. మన జాతి రత్నాలు ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లా టోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో వందేళ్ళు సటిలైట్ కైనా చిక్కరు వీళ్ళో గల్లి రాకెట్లు టెలివిల్ గెట్స్కి మొక్కే వీళ్ళై చిల్లుల ప్యాకెట్లు సుతా పుసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పటేలెవరు లేస్తే అగరు పనికి పోత రాజులు హీరోలు హీరోలు ఉట్టి పుట్టారు కార్నులు వాల్యూ
తగిన సప్లిమెంట్లతో వచ్చయ్యచ్చు పుస్తకం, వీళ్ళ కథలు చెప్పుకొని గడిపేయచ్చు శకం. వజ్రాలు మన జాతి రత్నాలు, పుట్టి బుట్టల కానులు. అరే బాబా బాబా, ఏంది సిద్దిపేట సిరాజ్ పంపు కింద సైరుద్దీన్, అరే కర్రీ పాయింట్ కాట్రాజ్, అండ్ మీరేనా వేరే వేరే పేర్లు పెట్టి పిలిచేది? మేము పిలవకూడదా? ఫుల్ నాలెడ్జ్ అంటే జాతి రత్నాలు అంటే అసలు ఒక్కొక్కళ్ళ దగ్గర అసలు అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్. అవును, లేడీస్ ఎంపోరియం ఉంది కదా మీకు, లేడీస్ ఎంపోరియం మీకు. కొంచెం గాజులు లేవు ఇవాళ, ఏమైనా సప్లై చేయగలుగుతారా గాజులు? లేడీస్ కోసం ఏం కావాలన్నా సెట్ చేస్తాను. లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటేనే సెట్. ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ అంటున్నారు, అది కూడా ఉంది మా ఎంపవర్మెంట్ కూడా ఉందా మీకు? ఎంపవర్మెంట్ కొత్త కొత్త టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ వచ్చినాయి అవి. ఓకే, వీళ్ళు ఏమవుతారు మీకు? వీళ్ళు అసలు నా లైఫ్ బర్బాద్ చేసింది వీళ్ళిద్దరే. బర్బాద్ చేసిందా? కనిపిస్తూనే ఉంది ఫస్ట్ వాళ్ళు వాళ్ళ లైఫ్ బర్బాద్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెన్స్ అదిగో అదిగో ఇక్కడ అదిగో గోడ మీద చూసావా? అదిగో అబ్బా మొత్తం జాతి రత్నాలు అక్కడ అంతా కూర్చున్నారు, ఇదిగో ఇక్కడ ఎక్కి కూర్చున్నారు, అక్కడ చెట్టు మీద కూర్చున్నారు, ఒక్క ప్లేస్ వదలకుండా కూర్చున్నారు, అదిగో ఇక్కడ కూడా ఉన్నారు. అమ్మ బాబోయ్, ఏమన్నా చెప్పుకోవాలా నేను? అసలు మీరు ముగ్గురు వస్తున్నారంటే ఇంత మంది వచ్చారు, ఒక్కసారి హాయ్ చెప్పుకోవచ్చా? చెప్పుకోండి. కళాకారుల కిల్లా ఓరుగల్లు జిల్లా వరంగల్, వరంగల్ జాతి రత్నాలు ఏమన్నారు? ప్రభాస్ అన్నయ్య డార్లింగ్ ఫ్యాన్స్ ఏడున్నారు? మా రౌడీ లైగర్స్ ఏడున్నారు? అందరు వచ్చిండ్రా, వచ్చిన ఊరికే చెక్ చేసుకుంటున్నా అటెండెన్స్. మైక్ ఇస్తే యాంకరింగ్ చేసేస్తున్నాడు ఏంటి దర్శి, జాగ్రత్తగా ఉండాలి. నేను ఎందుకో, నువ్వు కూడా ఏమైనా మాట్లాడతావా? కామాక్షి కామాక్షి, నువ్వు టెన్షన్ పడక, మీరు టెన్షన్ పడకండి కామాక్షి. మీనాక్షి, మీనా రత్నమాల, రత్నమాల, దిస్ ఇస్ యువర్ స్టేజ్. వీరికి చంప వాల్గాల్సిందే. మీ స్టేజ్ మీద అలా ఆడుకుంటూ నేర్చుకుంటున్నాం పిల్లలు మేమంతా, అంతే. సరే ఏరే, మీకు నాలెడ్జ్ ఉంది కదా ఫుల్, టెస్ట్ చేస్తా ఓకేనా? ఏ దర్శి నువ్వు చెప్పాలి, రెడీ? ఏ మీరు కూడా చెప్పొచ్చు. క్వశ్చన్ ఆప్షన్స్ లేవు, ఎందుకంటే ముగ్గురు జాతి రత్నాలు, మీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది ఓకే. నవీన్ పొలిశెట్టి హీరోగా యాక్ట్ చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరో ఎవరు ఆలోచించుకొని చెప్పు. అరే వాడు, వాడు పేరేందిరా, చాలా బాగా చేస్తాడు యాక్టింగ్, పేరు గుర్తొస్తలేదురా. అంత గొప్పగా చేస్తాడని ఎవరు చెప్పారు? హిందీ వీడియోలో చాలా బూతులు తిడుతున్నాడు. అతనే కదా, హిందీలో కూడా చేస్తాడు, కరెక్ట్, మల్టీలింగ్వల్ యాక్టర్. అదే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విలన్, అతనేనా? ఆ బొమ్మల బొమ్మర రామారామ్ అని ఒక సినిమా ఉంది, ఆ దాంట్లో విలన్ వాళ్ళ ఫ్రెండ్. ఎవరై ఉంటారు సుమా గారు? తెలిసిపోయింది నాకు మీకు ఫుల్ గా నాలెడ్జ్ ఉందని, చెప్పక్కర్లేదు, మీరే చెప్పండి అమ్మా ఎవరు. చూసారా, చెప్పారు వాళ్ళు, రాహుల్ రామకృష్ణ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అతను కనిపించను కూడా లేదు ఆ సినిమాలో, అసలు చూడడానికి వెళ్ళాడు ఆ సినిమా, అతను కాదు ఇతనే హీరో. రాహుల్ ఇప్పటి వరకు సినిమా చూడలేదా? డిమార్ హిమ్, డిమార్ హిమ్. దర్శి నువ్వు కూడా చూడలేదా? నీ మైక్, ఏ పని చేయని మైక్ ఇచ్చారు ఎందుకు దర్శికి? అసలు నువ్వే మంచి పంపు సెట్ ప్రభాకర్. నేను చూసినాను, మల్లేశం చూసినావా? మల్లేశం చూసి ఇంటర్వెల్లో 10 సిల్క్ చాలా సీరియల్ కొన్నాను నేను,
అంత ఇన్ఫ్లుయెన్స్ ఆయన చేసింది. అది అందులో సిల్క్ అందరి రత్నమాలకి ఇచ్చేసావా? రత్నమాలకి ఇవాళ కూడా నిజాన్ని పనిచేస్తలేదు. వరంగల్ ఏ సప్పుడు వస్తలేదు. అరే తెలంగాణ గుండె సప్పుడు భయ్, మీరు ఏంది గోల వేస్తలేరు అసలు? ఎట్లున్నారు? థ్యాంక్ యూ. మీకు మైక్ ఇస్తే మీరు ముగ్గురు మాట్లాడుతూనే అర్థమైంది నాకు. ప్లీజ్ మైక్ ఇచ్చేయండి, నాకు మైక్ ఇచ్చేయండి, పని అయిపోయింది మీకు. ప్లీజ్ ఇదిగో వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు. ఓకే లైగర్ అందరు వస్తారు ఇప్పుడు. విజయ్ దేవరకొండ రౌడీ వస్తాడు. కానీ ఇదిగో ఆ చిట్టి సాంగ్ ఉంది కదా, దాన్ని అంత అద్భుతంగా రాసిన లిరిక్ రైటర్ రామజోగేశ్ శాస్త్రి గారి పాదాలకి నమస్కారం చేస్తూ, ఆయన ఇవాళ రాలేదు కానీ ఒక మంచి వీడియో పంపించారు, అది చూసేద్దాము. అసలు మీరు ముగ్గురు కాదు, ఇంకో జాతిరత్నం అక్కడ వెయిటింగ్, రండి చెప్తా మీకు. ఎవడరా ఇంత పెద్ద ర్యాంప్ వేసింది, నేను మినిమం 2 కేజీస్ తగ్గిపోతాను.